జాతి పునర్నిర్మాణంతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏబీబీపీ హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి యూనియన్ మండల శాఖ ఆధ్వర్యంలో సైద్ధాంతిక శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీబీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, అక్కెం నాగరాజు తదితరులు మాట్లాడుతూ జాతి పునర్నిర్మాణం విశాల పరిధిలో విద్యారంగ పునర్నిర్మాణ లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని విద్యార్థి శక్తిని సంఘటితపరిచి జాతీయ పునర్నిర్మాణ మహాయజ్ఞంలో ప్రతిష్ట పాత్రను పోషించడమే ముఖ్య లక్ష్యంగా శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా ఏబీవీపీ మండలానికి సంబంధించిన నూతన కమిటీలను సందర్భంగా నియమించారు. దీనిలో భాగంగా మండల కన్వీనర్గా బొల్గం కిషోర్ కరిక్ తదితరులు నియమితులయ్యారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అక్కెం నాగరాజ్ తో పాటు రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్, కార్యవర్గ సభ్యులు ప్రకాష్ నాయక్, లోకేష్, భిక్షపతి, శివసాయి, సాయి కుమార్, నవీన్, పృథ్వీరాజ్, శంకర్, చందు, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత మధ్య తరగతి విద్యార్థులందరూ కూడా డిగ్రీకి చదువుకు దూరం అవుతూ ఉన్నారు. ఈ యొక్క డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని ప్రధానంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. రాన్న రోజులు ఏబీవీపీ మండల కేంద్రంలో రాను తీవ్ర ఉద్యమాలు వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తాం. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈరోజు గ్రౌండ్కు వెంటనే మరమ్మతు చేయాలని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్రాగునీరు విషయం కావచ్చు, అలాగే ఫర్నిచర్ విషయం కావచ్చు, అన్నీ కూడా మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీ ప్రధాన డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే బస్సులు సమయానికి రాకపోవడం వల్ల విద్యార్థులు రాత్రి 7 గంటల 8 గంటల వరకు మండల హెడ్క్వార్టర్లో ఉంటూ ఉన్నారు. వెంటనే బస్సులు సమయానికి ఏర్పాటు చేయాలని ఏబీవీ ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం వెంటనే ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రానున్న రోజుల్లో ఏబీవీపీ మండల కేంద్రంలో తీవ్ర ఉద్యమాలు వేస్తాయని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, స్థానిక మంత్రి జిల్లా మంత్రి గారు మరియు ఇదే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం,